everyone, welcome to KTV Telugu. Telangana andhrato patu jati antarjatiya vartha visheshala kosam www.ktvtelugu.com ni visit cheyandi. Aa 100 kotlu ekkadvi? Aa dabbu ela sekarincharu? Ekkada deposit chesaru? Ivi mantri Mallareddy kutumba sabhyulu auditor ku IT adhikarulu sandinchina prashnalu. Rendo roju jarigina IT adhikarula vicharana kuda aa 100 kotla chutte tirigindi. Mallareddy ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో నవంబర్ 22న తెల్లవారు జాము నుంచి 24 వరకు జరిగిన దాడుల్లో ఐటీ అధికారులు పలు కీలక పత్రాలతో పాటు సుమారు 15 కోట్ల నగదు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల తరువాత ఈ నెల 28 29 తేదీల్లో విచారణకు హాజరు కావాలని మంత్రి మల్లారెడ్డి సహా 16 మందికి సమన్లు జారీ చేశారు. మొదటి రోజు 12 మంది హాజరయ్యారు. రెండో రోజు మరికొందరు హాజరయ్యారు. మంత్రి మల్లారెడ్డి మాత్రం హాజరు కాలేదు. ముఖ్యమైన పనులు ఉన్నందున మల్లారెడ్డి తనకు బదులు ఆడిటర్ను పంపించారు. మొదటి రోజు మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తండ్రి మర్రి లక్ష్మారెడ్డి, ఎంఎల్ఆర్ కాలేజ్ చైర్మన్ నరసింహారెడ్డి, నరసింహారెడ్డి కొడుకు త్రిశూల్ రెడ్డి, మెడికల్ కాలేజ్ చైర్మన్ రామస్వామి రెడ్డి, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ శివకుమార్ రెడ్డి, మెడికల్ కాలేజ్ అకౌంటెంట్ ప్రిన్సిపల్ మాధవి, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మహిళా అకౌంటెంట్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరో అకౌంటెంట్ ఉన్నారు. వీరందరినీ 8 గంటల పాటు విచారించారు. రెండో రోజు మల్లారెడ్డి ఆడిటర్ తో పాటు కాలేజీల ప్రిన్సిపాల్లు అకౌంటెంట్లను 4 గంటల సేపు విచారించారు. మల్లారెడ్డికి చెందిన మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలో భారీగా అవకతవకలు జరిగాయని, డొనేషన్ల పేరుతో 100 కోట్ల రూపాయలకు పైచిలకు డబ్బులు అక్రమంగా వసూలు చేసి ఇతర వ్యాపార సంస్థలకు బదలాయించినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మొదటి రోజు మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డిని, మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని వైద్య ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల కేటాయింపుల సందర్భంగా 100 కోట్లకు పైచిలకు డబ్బులు వసూలు చేశారన్న అభియోగంపై ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మెడికల్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుపై వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఐటీ దాడుల సందర్భంగా ఇళ్లల్లో దొరికిన 15 కోట్లకు సంబంధించి వివరాలు రాబట్టే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. రెండో రోజు కూడా ఆడిటర్కు, ప్రిన్సిపాల్కు, అకౌంటెంట్లకు అవే ప్రశ్నలు సంధించారు. మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్ సమయంలో ఫీజులు, డొనేషన్లు ఏ రూపంలో తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు, ఎన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన కీలక పత్రాలు, పెట్టుబడులకు సంబంధించి ఆధారాలను చూపించి ఆడిటర్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఏ కళాశాలలకు ఏ బ్యాంకుల్లో ఖాతాలున్నాయని ప్రశ్నించారు. డొనేషన్ల రూపంలో వసూలు చేసిన 100 కోట్ల రూపాయలు ఎక్కడ డిపాజిట్ చేశారన్న దానిపైనే సమాచారం రాబట్టారు. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు కట్టించుకొని తక్కువ ఫీజుకు రసీదులు ఇస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిన ఆ విషయాలపై ఆరా తీశారు. రెండో రోజు కూడా మల్లారెడ్డి ఐటీ విచారణకు హాజరు కాలేదు. పైగా తనను ఐటీ వదిలేసిందని, మీడియా మాత్రం తనను వదిలేయట్లేదని వ్యాఖ్యానించారు. ఆయన అనుకుంటున్నట్లుగా ఐటీ మల్లారెడ్డిని ఇప్పుడప్పుడే వదిలిపెట్టేలా లేదు. సచూసర్ కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.